डिग्री विद्यार्थुल जीवितालतो तो चलगाट माडुतुन यूनिवर्सिटी अधिकारुल वैखरिनी निरसिस्तू डिग्री विद्यार्थुल समाधान पत्रालु कनिपिंचकपोवडंतो वाटिनी निरसिस्तू श्रीकृष्ण देवराय विश्वविद्यालय परीक्षल विभागं नंदु एआईएसएफ एआईएसए पीडीएसयू विद्यार्थिनी उद्योगुल ऐक्यवेदिक विद्यार्थी संघाल आध्वर्यंलो पेद्द एत्तुन धर्ना कार्यक्रमं चेसि रेक्टर मल्लिकार्जुन रेड्डिकी विनति पत्रं इच्चारु। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయ స్వామి చిరంజీవి ఏఐఎస్ఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేమన పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు అశోక్ విద్యార్థిని నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు టిపి రామన్న మాట్లాడుతూ జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన 5వ సెమిస్టర్ సమాధాన పత్రాలు ఒక బండిల్ కనిపించడం లేదని మండిపడ్డారు। విద్యార్థుల పరీక్ష ఫలితాలలో చాలా మంది విద్యార్థులకు 0 మార్కులు వేసి ఫలితాలు విడుదల జరిగిందన్నారు। శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎగ్జామినేషన్ బిల్డింగ్ వైఎస్ఆర్ బిల్డింగ్ దగ్గర ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఏ పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ నిరుద్యోగుల ఐక్యవేదిక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది। ప్రధానంగా ధర్నా కార్యక్రమం ఎందుకంటే గత 2వ సెమిస్టర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకు మరి దాదాపుగా 75 ప్రశ్న పత్రాలు ఆన్సర్ షీట్లు అవి కనిపించకపోయినా కూడా వాటి రిజల్ట్ విడుదల చేసినటువంటి ఎస్కే యూనివర్సిటీ ఉన్నత అధికారులను సస్పెండ్ చేయాల, అదే విధంగా ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రాలు కనిపించకపోయినా కూడా రిజల్ట్ విడుదల చేసిన నిర్లక్ష్యంగా వేరించినటువంటి బీసీని కూడా మరి బీసీ పైన కూడా చర్యలు తీసుకోవాలా ఉన్నత అధికారులని చెప్పేసి ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా మరి డిమాండ్ చేస్తున్నాం। ఇవాళ ఎస్కే యూనివర్సిటీ ఉన్నత అధికారులు పూర్తిగా విద్యార్థి డిగ్రీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు। 16,000 మంది విద్యార్థులు గతంలో పరీక్షలు రాస్తే దాదాపుగా 11,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ విద్యార్థుల ఫలితాలు ఏ విధంగా విడుదల చేస్తారో అర్థమవుతోంది। కేవలం విద్యార్థుల యూనివర్సిటీ ఆదాయం పెంచుకోవడం కోసమే మరి ఉన్నత అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు। మరి ఎస్వి